హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫుడ్ ప్రిపేర్ చేద్దామని వచ్చానండి. వచ్చిన తర్వాత నాకు కావాల్సిన పచ్చిమిరపకాయలు వస్తుంటే టమాటాలు కూడా కొన్ని కనిపించినాయి. అసలు భలే అనిపించింది అన్నమాట, ఎందుకంటే ఇవి పెట్టిన తర్వాత నేను కొయ్యటానికి వచ్చినప్పుడల్లా కోసి ఉండటం, అన్నీ పచ్చిగా ఉండటం అలా ఉండేది. కానీ ఈరోజు ఒక 5-6 కాయల పైనే చక్కగా పండి దోరగా ఉన్నాయి. కొన్ని ఇలా కుళ్ళిపోయి ఉన్నాయి, కొన్ని ఏమో లోపల ఉన్నాయి, చిన్నగా అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఇది కూడా పనిచేయదు కాబట్టి పడేసేసాను. ఇక్కడ మాత్రం గుత్తిలాగా ఒక 4-5 కాయలు అయితే ఉన్నాయి. పచ్చిమిరపకాయలు టమాటాలు కోసుకున్నాను. మేము పచ్చిమిరపకాయలు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసాము, కానీ టమాటాల వరకే మాకు చాలా మంచి దిగుబడి వచ్చినట్లే అన్నమాట. చూడండి, మన చేతులతో వస్తే ఆ సాటిస్ఫాక్షన్ ఎంత బాగుంటుందో. ఇక్కడ నేను ఈరోజు మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే చేస్తున్నాను. ఇది సర్వపిండి అని కొంతమంది అంటారు, కొంతమంది వచ్చేసి తపాల చక్కలని అంటారు. మేమైతే తపాల చక్కలనే అంటాము. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మేము యూజ్ చేసేది సొరకాయ అన్నమాట. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరేపాకు దాంతో పాటుగా ఎల్లిపాయను అయితే కొంచెం ముక్కలు ముక్కలుగా చేసుకున్నాను, సన్న ముక్కలుగా. ఒక చిన్న గిన్నె తీసుకున్నాను, దీంట్లోకి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరేపాకు, పచ్చిమిరపకాయలు దాంతో పాటు ఎల్లిపాయలు. నువ్వు హెల్ప్ చేయకుండా ఉంటేనే నేను బాగా చేసుకోగలుగుతాను, నువ్వు హెల్ప్ చేస్తేనే నాకు భయం. ఎందుకమ్మా? ఎందుక, ఏదో ఒకటే ఇచ్చేస్తుంటావు నువ్వు. ఇక తరిగి పెట్టుకున్నటువంటి సొరకాయ తురుము అన్నమాట. నిజం చెప్పావా, నువ్వు ఎక్కడ తరిమి? నువ్వు ఓకే ఓకే, అదే తురిమి నువ్వు అనబోయి తరిమినా అంటున్నా. ఈ జ్యూస్ మంచిది బావా, తాగుతావా? నిజంగా చాలా మంచిది. ఇదా తపాల చెక్కలు, నీ మాటల్లో పడి ఇలా నేను సగం సగం పల్లే చేస్తా, నాకు అర్థమయ్యింది. ఇది జ్యూస్ చాలా మంచిది, డైట్ చేసే వాళ్ళు కూడా తాగితే మంచిది అంట. వేస్తా వేస్తా, హెల్పింగ్ నేచర్. దీంట్లో ఇప్పుడు మనం సరిపడినంత బియ్యపు పిండి కూడా వేసుకుందాం. ఇది గిన్నె చిన్నదైద్దేమో డౌట్ వస్తుంది, ఏదో కొంచెం బాగుంది కదా అనేసి నేను ఫిక్స్ అయితే ఏమో చిన్నగా వచ్చేటట్టు ఉంది. మేబీ కింద పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది రిస్క్ లేకుండా. కొన్ని జాలు ప్లేట్లో కలిపేసేనా? వేస్తే బాగానే ఉండిద్ది రుచి. నాకు ఇంటికాళ్ళు ఇవ్వండి, అందుకని తీసుకురాలా నేను. ఆ రోజు అరిసెల రోజు మిగిలిన, ఆగండి ఆగండి, అవి నా కోసమే మిగిలినట్టు ఉన్నాయి. చేతనంటే చేయనీరంటే చేద్దురు కాదండి, పిండి చూసుకోవాలి కదా నేను. అవి కూడా ఇంట్లో వేయటానికి ఉప్పు అవన్నీ వేసుకోవాలి. ఇవి వచ్చేసి పల్లీలు అన్నమాట, వేయించి పొట్టు తీసేసుకున్నా. తర్వాత నువ్వులు, కరపుళ్ళు వేసుకోవచ్చు కొన్ని ఉంచుకోండి లేకపోతే. తర్వాత దీంట్లోకి ఇప్పుడు చేయండి అసలు హెల్ప్, ఉప్పు కారాలు కొంచెం మూతలు తీసి పెట్టండి చాలు. అబ్బా అది పెద్ద పన. అవునవును, ఇది తీసుకున్నాలేండి. ఇది పసుపు, అదే సారీ కారం. కొంచెమంతా పసుపు, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మనం ఎక్కువగానే కొద్ది కారం. అబ్బాబ్బా ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి మనం. పసుపు కూడా పెట్టేసాను.
కొంతమంది ఏంటంటే సొరకాయ అది వెయ్యరండి తురుమన్నది, దానివల్ల ఏంటంటే టేస్ట్ అన్నది బాగానే ఉంటుంది కానీ బట్ అది వేస్తే టేస్ట్ డబల్ ఉంటుంది. తొక్కలు కాదండి, తొక్కలు అంటారా? పైది తీసేసిన తర్వాత తురుముతారు కదా, లోనది అది తురుము అంటే. మనకి చాలా వరకు ఈ సొరకాయకి ఉండేటటువంటి వాటరే సరిపోతుంది అన్నమాట. ఇక అది కామనే మనకి పొలాల దగ్గరలో ఉన్నప్పుడు, మరి వాళ్ళు నీళ్ళు పెట్టుకోవద్దా? స్పూన్ లో ఆయిల్ ఉంది దీంట్లో, ఇప్పుడు దీన్ని యూజ్ చేసేయాలి మనం అన్నమాట. నేనేమో పొయ్యి మీద పెట్టింది గుర్తు మర్చిపోయా, చల్లారిందిలేండి బయటికి తీసి పెట్టాగా. కొంచెం మనం చెయ్యిని ఆయిల్లో ఇది చేసేసుకొని పిండి అయితే కలుపుకున్నా, ఉప్పు కూడా చూసుకున్నా, ఆయన చూడండి అన్నారు మనమే చూసుకోవాలి. ఇకేం లేదు, కొద్దిగా ఆయిల్ ఉంది కాబట్టి దీంట్లో చేసేసుకోవటమే. ఒక పప్పలాగా చేసి హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట. నిజం చెప్తున్నా, అంతకుముందు ఎప్పుడో చేసిన ఎక్స్పీరియన్స్ తప్ప ఈ మధ్యలో అస్సలు వేయలేదు దీన్ని అయితే నేను. మీకు ఇంకేమైనా రెసిపీస్ ట్రెడిషనల్వి కావాలంటే నేను కనుక్కొనైనా చేస్తాను, నాకైతే కొంచెం హింట్ ఇవ్వండి చాలు మీరు. ఎందుకంటే నేనేం చేస్తే వీళ్ళకి నచ్చుతుందా అన్న ఇదిలో ఉండకుండా, మీరు చేసిన రెసిపీకి కనుక ఎక్కువ లైక్స్ వస్తే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. అమ్మమ్మ వాళ్ళని కనుక్కొని ఇలా హోల్స్ పెట్టేసుకున్నాను అనుకోండి, నాకు టెన్షన్ ఉండదు. ఇది కూడా చక్కగా ఉడికిపోద్ది. కంకులా ఎడ తీసుకొచ్చేస్తున్నారా? ఎవరికి కావాలంట కంకి? నువ్వే కాల్చుకుంటావా? నువ్వు చూడటానికి కాదా పోయింది? అదే కాల్చి పెట్టిద్దిలే అని తీసుకొచ్చిన. అది రెండు పుల్లలు ఇయండి అయితే, మరి ఇంకొకటి పిల్లలకి ఉంచితే పోయిద్ది. ఎందుకు మధ్య మధ్యలో కొంచెం నూనె పోసుకుంటే ఆ హోల్స్ లో ఆ చుట్టూ కూడా మనకి కుక్ అయిపోయి చక్కగా తినటానికి బాగుంటది అన్నమాట. పీచు మొత్తం తీయొద్దా? నాది ఇక్కడ రెసిపీ పాడైద్దండి, మంట సరిగ్గా అందదు దానికి. ఏం పుల్లలు, మొత్తం జామాయిల పుల్లలన్నీ మీకే అయ్యేటట్టు ఉన్నాయట ఇది చేయటానికి కంకికి. మామయ్య గారు ఏం లేదు, అబ్బా ఇంట్లోకి కూడా రానియరక, మీరు వస్తే మా జామాయిల పుల్లలన్నీ అయిపోతున్నాయి బయలుదేరని బయలుదేరని అంటారు. నాకు ఇది కొత్తగానే ఉంది, మంట ఎక్కువ అవుతుంది నీ దాని వల్ల. నాకు ఇదే హైట్ ప్రాబ్లం అన్నమాట, అదేమో అడగడం ఉంది, ఇలా చూడాల్సి వస్తుంది, ఈ పుల్లలు అడ్డం వస్తుంది. ఇక అదే చేయాలి రేపటి నుంచి అయితే రెసిపీస్ చేసేటప్పుడు. దింపుతా ఉండండి, వేడి ఎక్కువ అయిపోతుంది, దీన్ని రివర్స్ చేసి పెడతామండి. ఈ పొట్టకేం కావట్లేదు అయ్యా, పొట్ట పొట్ట అన్నప్పుడు అలా నీ పొట్ట లెక్క మాట్లాడినట్టు ఉంది అది. బానే ఉన్నారులేండి,
ఇంకా ఈ సౌలు వచ్చినాక పొట్టకాలు పొరేసాయి. ఇప్పుడు పోయింది మాయ అయితే ఎవరు పాటలు ఉండేటప్పుడు అట్ట పాటలలో మాకు మంచిది. కాపలా పోయాలని చిరకలు పొద్దున్నే తొమ్మిది దాకా కాపలా కాసి డబ్బా వచ్చి రెడీ అయ్యి స్కూల్ కొరకటం అది సాయంత్రం నాలుగింటికి మళ్ళీ పని అదే పని. అందుకే మనం చదువు చేస్తుంది. పర్లేదు పర్లేదులే, ఇదిగో నా చెక్క కూడా రెడీ అయింది, బట్ దీన్ని రివర్స్ చేయాలి. అలా మా కొబ్బరి తొట్టులో ఉండి వాటి మీద వేసి రాజకీయ అనుకులు పడతాయి గాలి అలకే ఇప్పుడు మీద కాల్చి పెట్టాం సార్. తినుకుంటా పెట్టి కాల్చి పెట్టలే సగం తినేయమంటే మీరు తినేసరికి మాది పెద్ద ఫ్యామిలీ అండి. దాదాపు నిజం చెప్పాలంటే ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకున్నా 100-150 మంది మా ఫ్యామిలీలోనే అవుతారనమాట. మామయ్య గారు వాళ్ళు మొత్తం 8 మెంబర్స్. తర్వాత వచ్చేసి అత్తయ్య సైడ్ వాళ్ళు అయితే గనక మొత్తం 5 మెంబర్స్ వాళ్ళు. ఇక మా ఇంట్లో అకేషన్ లెక్క మా వైపు నుంచి చూసుకుంటే గనక చాలా మంది ఇక్కడ ఊళ్ళో పిల్లకొని నార్మల్ చుట్టాలలో మెయిన్ మెయిన్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా అక్క చెల్లెల లెక్క, అట్లా ఉండేటోళ్ళే ఎక్కువ అయిపోతారు అన్నమాట. పొట్ట పక్కన పెట్టి ఈ పొట్ట పని కూడా అయ్యిందిలే, ఉడికిందిగా ఈ పక్క ఉడకల బా. ఏం చేయాలండి, నా పప్పని దాని వల్ల చూడట్టయిందో వేడి ఎక్కువ వచ్చేసింది. అయ్యిద్ది అట్లా అట్లా అయ్యిద్ది ఇట్లా అయ్యిద్ది అండి, మీది ఇది వేడి ఎక్కువ రావటం ఎఫెక్ట్ అయింది. నేను చేసేది నిజం చెప్పాలంటే అట్ల పైన మీదే చేస్తాను, దీని మీద చేయండి నాకు కొంచెం. అవి అట్లా ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారో చెప్పేనా? ఓ ఉండవా, అక్కడ మామయ్య గారి దగ్గరికి మా చుట్టాలు వచ్చారనమాట, ఎవరానికి పోతున్నారు అనుకున్నా కానీ ఇక్కడే కూర్చున్నారు. ఎవరు? దోమలోళ్ళ హెలికాప్టరా? మళ్ళీ వస్తుంది. పట్టుంటే ఏమవుతుందంటే మంట ఒక పక్కకే అయిపోతుంది. ప్లేట్ వేర్ ఇస్ ప్లేట్? అదే ప్లేట్ మంచి లేదమ్మా. ఒకటేంటంటే రెసిపీ చేసేటప్పటికి జస్ట్ రెసిపీ వారికి చూపించేటప్పటికి రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. చేసేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి, కానీ చూపించేటప్పుడు అవుట్ ఫిట్ అన్నది ఎలా ఉండాలి కరెక్ట్గా ఉన్నదే రావాలి అట్లే అన్నమాట. ఇది నేను పెనం మీద వేసుకుంటా, ఇది మనకు సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను పెనం మీద చూపిస్తా చూడండి, పెనం మీద నాకు అలవాటు ఉంది, ఆ మూకుళ్ళు అలవాటు లేదు నిజం చెప్పాలంటే. అందుకోసమో ఏమో తెలియదు కొంచెం ఇదయింది అనమాట. మనం ఎప్పుడైనా కానీ సొంత ప్రయత్నాలు అన్నవి చెయ్యొచ్చు, తప్పులేదు, కానీ ఇలా వీడియోలు ఆన్ చేసి చేయకూడదని నాకు బాగా అర్థమైంది. పొట్ట ఎంత వరకు వచ్చింది? పొట్ట పొట్ట అనకండి అండి, పక్కన వాడేసినవుగా. ఇలా హోల్స్ పెట్టేసుకుంటే మనకి మధ్యలో ఆయిల్ వేయటానికి సెట్ అయ్యింది. ఇదేం ఉడకకుండా లేదు, బట్ ఏంటంటే తీసేటప్పుడు నాకు ప్రాబ్లం అయింది అంతే అన్నమాట. నేను అది కూడా చూపిస్తాను మీకు మళ్ళీ ఏ డౌట్ రాకుండా. ఇది నేనింత ఇంత మంట పెడితే నా మాడక ఏమవుతుంది చెప్పండి అబ్బా. అదేనండి, ఎవరు వంట చేసేటప్పుడు వాళ్ళు చేయలేయాలి, పొట్టలు గట్లు అని తీసుకొస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. నాకు మరీ ఎక్కువ అయిపోతుంది కన్ఫ్యూజన్. కొంచెం ఆయిల్ పోసుకున్నాం ఈ హోల్స్ మధ్యలో, మనకి కుక్ అవ్వటానికి కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. పెనానికి కూడా కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలి తీసుకునేటప్పుడు మనకి కరెక్ట్గా రావటానికి. తర్వాత వచ్చేసి మనకి కింద భాగంలో కూడా కుక్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది అన్నమాట.
ఇది మనకేం లేదు, ఇలా చేసుకుంటాను నేను చక్కగా. తీసేటప్పుడు కూడా సింపుల్ తీయచ్చు. అక్కడ మైనస్ ఏమైందంటే అది మరీ లోతు ఉంది కదా అనేసి కొంచెం పిండి ఎక్కువ పెట్టడమో ఏదో మైనస్ అయిందండి. టేస్ట్ అయితే బాగానే ఉంది, ఉడికింది కూడా, కానీ తీసేటప్పుడు మాత్రం ఇదైందంతే. టేస్ట్ గురించి ఎవరికి కావాలి, మంచిగా ఉండాలి చూడటానికి అంటారా, ఇది చూపిస్తానే మీకు. ఇది ఆ కంకి తినేసరికి బావా ఇదిగోండి కంకి, నేను కాలుస్తాలే కానీ నీకు తినని, చాలా బాగుంది. వీళ్ళు టీ పెట్టుకున్నట్టు ఉన్నారు. నాకు ఇది అత్తయ్య గారు టీ నాయ నాకే. మళ్ళీ మీ అబ్బాయికి ఇచ్చి నాకు ఇవ్వకుండా ఉండారు, చూసారా మంచిగా వస్తుందండి. ఇలా సింపుల్ గా వేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటది. మనం అన్ని వేసుకున్నాం కాబట్టి ఏమి ఇది ఉండదు, ఫస్ట్ టేస్ట్ ఉంటది కానీ చేసే గిన్నె బట్టి. చాయ్లో తింటుంటూ ఉంటుంది, అదిరిపోద్ది అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినేయచ్చు. చాయ్ బిస్కెట్ మన చాయ్ ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు కొట్టకుండా కొన్ని చాయ్ ఇయ్యచ్చు కదా. నాకు కూడా ఉడికిందా, ఉడికిందా ఇదిగోండి ఇక్కడ పెడుతుంది. ఏంటి అదే సీతమ్మ వాకిట్లో సిరివల్ల చెట్టు. దూరం అయిపోవటం మైనస్ అయింది, ఇంత దూరం వస్తుందా నాకు. రెండు పక్కల గాలిన తర్వాత ఇట్లా తీసేసుకోవటమే. నేనైతే అంత వేడి మీద పెట్టడం ఇబ్బంది కాబట్టి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నార్మల్గా ఆయిల్ కొంచెం వేసేసుకొని ఇలాగా కొంచెం చల్లారనిస్తాను. ఇంకొక పెనం ఉంటే అలా చేసుకోవచ్చు. నాకు అక్కడ నాన్ స్టిక్ ఉంది, ఇది ఉంది కాబట్టి రెండింటి మీద నేను చేసుకుంటాను. ఇక్కడైతే నాన్ స్టిక్ ఉంది కానీ కట్టెల పొయ్యి మీద పెట్టలేను కదండి, అందుకోసం అనమాట. కొద్దిసేపు చల్లారనిస్తా, చల్లారనిచ్చిన తర్వాత పెట్టుకుంటా. గారెలా కూడా చేసుకోవచ్చు, ఇవి బాగుంటాయండి. నా తెలుసు కదా నువ్వు మహేష్ బాబు కాదుగా, అందుకే రావట్లేదు. మా ఆయన పొట్ట పొట్ట అని ఏం పొట్ట ఏందో. కొంతమంది పలచంగా చేసుకుంటాను బాగా. మహేష్ బాబుని కాదన్న ఒక అయిపోయింది, నువ్వు తీసుకో. ఇది తీసుకోవే దాంతో బాగుంది. అబ్బా నీ కంకి కాల్చడానికి కూర్చున్నా నేను, నా పప్ప చేసుకోవడానికి కూర్చున్నా, అదే నా వంట చేసుకోవటానికి. అది నీది అయింది, అయిపోయింది, ఇంకేం దాని మీద మూకుడు మీద చేసిందిలే. ఇది కాదు, ఇవి రెండే బాగా వచ్చినాయి.
బాబా ఈ కంకి ఇప్పుడు మీరా నేనా చూడాలి. సరిపోయినాయా అత్తయ్య గారు? ఇట్రండి టేస్ట్ చేయండి. అది ఒక పక్కన ఏమో ఇదిగుంది, ఒక పక్కనేమో అది అబ్బా ఎంత ప్రేమ. నాదే బాగుండిద్ది మా కొంచెం ఇటు వచ్చి దుంపండమ్మా. ఇంకో ఇటు వచ్చి కూర్చో, నోకూడదు ఇంక కానీ నీ దాంట్లో ఉప్పు కాలు ఉండదు, నా దాంట్లో ఉండదు. నేనుంటే కాన్ఫిడెన్స్ న్యాచురల్ కాల్పడుతుంది, మళ్ళీ తినకపోతే అమ్మా రుచి ఉంటుంది అంటారు. బాధపడుతున్నాను ఎవరో తింటుంది పెద్దలు కాని చెప్పలేదు తెలుసా. మొక్కను పట్ట మొదలు తుంపు కావాలంటావు, ఒకవేళ తుంపు ఏమో చివరి కావాలి. ఎందుకు ఎక్కువ ఉండిద్దా? చివరి ఎడపు ఉండదు, సుట్టు తిప్పుకోవడం బాగుంటుంది. మొక్కను పట్ట మొదలలో ఇప్పుడు బాగుంటుంది. ఇద్దరు నాకు అదే ఇది చేయాల, అద్దరు నాకు ఇది ఇది చేయాల. ఫుల్ గాలుతుంది పట్టుకోండి. ఎక్కువ పోసి పొట్టెందుకు నీకేనంట అది. జాగ్రత్త.